కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగం పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా జూన్1వ తేదీ నుండి ఆందోళన బాటపడనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధగాని యాదయ్య, మిర్యాలగూడ అధ్యక్షులు వినాయకరావు, కార్యదర్శి చాంద్ పాషాం, నరేందర్ రెడ్డి తదితరులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. లారీ ఓనర్తో పాటు ప్రజలపై కూడా భారం మోపే విధంగా ఉన్న డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలో చేర్చాలని, టోల్ ఫీజు సవరణం, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, సింగిల్ పర్మిట్ విధానం తదితర సమస్యలతో పాటు గతంలో ఇచ్చిన హామీల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు వారు వివరించారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాల వారు కూడా తమ ఇబ్బందులను గుర్తించి సమ్మెకు సహకరించాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించి మోటార్ ట్రాన్స్పోర్ట్ పై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా 1/6 నుండి 10 తారీఖు వరకు 8 రోజుల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలకు, నల్ల జెండాలు మా లారీలకు కట్టి మేము నిరసన తెలియటకు మా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు మాకు పిలిపించారు. అటు పిలుపుని నల్లగొండ జిల్లా ఉత్తంగా అదేవిధంగా ఫాలో జరుగుతుంది. దీనికి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, కార్మిక సంఘాలు అందరూ మాతో సహకరించి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డీజిల్ ఒక్క మా కుక్కలకు పట్టలేదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో 1 లీటర్ డీజిల్ పెడితే మేము 75 రూపాయలు ఉంది. 75 రూపాయలు ఉంటే మేము కిరాయి వేస్తాం. కిరాయి వేసినప్పుడు ఆ బటన్ ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీద పడుతుంది. దీంట్లో అర్థం చేసుకొని ప్రజలు కూడా మాతో సహకరించి మా వారికి మద్దతు తెలపాలని ఈ సమావేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డీజిల్ని స్టేట్ గవర్నమెంటు డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అదేవిధంగా వ్యాట్ లేకుండా చేయాలని. రెండవది, మాకు తెలంగాణ గవర్నమెంటు 2 సార్లు మేము సైన్ చేసిన సందర్భంలో రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని. టోల్గేటు విషయంలో టోల్గేట్ ఇష్టం వచ్చినట్టు ఎంటీకి లోడ్ బండి మీద వెనక్కి వేటేస్తారు. ఎంటీ బండి కూడా అదే వైపు తీసుకుంటాం. దాన్ని కూడా సవరించాలని. అదేవిధంగా మేము దయచేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏది ఏం జరిగినా మీకు ఆర్టీసీ వాళ్ళకేమో ఫిక్స్డ్ పెడతారు, రైళ్లకు ఫిక్స్డ్ పెడతారు, ఏరోప్లేన్లకు ఫిక్స్డ్ పెడతారు. మాకు కూడా అదే లారీ పేర్లు కానీ, లేకపోతే మోటార్ క్యాబ్ కానీ, దేనికైనా ప్రైవేటు వాహనాలకు కూడా ఫిక్స్డ్ చేయడానికి పార్లమెంట్లో బిల్లు తెచ్చి దాన్ని చేయాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. కలెక్టరేట్ను ముట్టడించడకు నల్లగొండ, సూర్యాపేట 2 జిల్లా హెడ్క్వార్టర్లో మా లారీ ఓనర్లు నిరసన తెలుపుతూ కలెక్టర్ ముట్టడించడానికి కూడా మేము ప్లాన్ 11వ తారీఖు నాడు డిసైడ్ చేసినాం. అదేవిధంగా ఆ తర్వాత 18వ తారీఖు నాడు స్టేట్ కమిషనర్ ఆఫీసు అంటే అంబేద్కర్ భవన్లో దాన్ని కూడా మేము మొత్తం స్టేట్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి అక్కడికి వచ్చి అక్కడ కూడా ముట్టడి చేస్తాం. ఆ తర్వాత అది కూడా ఇంకా ప్రభుత్వం దిగరాని ఎడల 1 తారీఖు నుంచి పాదయాత్రకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మేము బహిరంగ సభ పెట్టడానికి కూడా సెట్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా దిగొచ్చి ఈ ఒక్కటే గుర్తుంచుకోండి, ఒకవేళ ఇన్కమ్కే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల జీవనాడు ఏదో తెలుసుకుంటారు. రాష్ట్ర తెలంగాణ లారీ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఒకటి నిరసన ప్రదర్శనలు తెలియజేస్తానికి మేము రాష్ట్ర అధ్యక్షుల వారికి, మా జిల్లా తరఫున మా మిర్యాలగూడ లారీ అసోసియేషన్ తరఫున మేము పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి రేపు 1 తారీఖు నుంచి 6వ తారీఖు దాకా నిరసన ప్రదర్శనలు నల్ల జెండాతో మేము ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి, మరియు గవర్నమెంట్ దానికి కూడా మాకు పరిష్కరించకపోతే మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, నిధులు జిఎస్టీలో చేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముఖ్యంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా రాష్ట్ర కమిటీ పిలుపు మెయిన్గా డీజిల్, ఈ డీజిల్ వల్ల గతంలో 44 రూపాయలు డీజిల్ సేమ్ కిరాయిలు అదే ఉన్నాయి. ఇప్పుడు ఈ డీజిల్ 75 రూపాయలు చేరింది. ఒకే దేశం ఒకే పన్ను అన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఈ డీజిల్ని ఈ రకంగా పెంచుకుంటూ పోతే దీని భారం నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క సామాన్య మానవులపై ఈ భారం పడుతుంది. అందుగురించే డీజిల్ని ముఖ్యంగా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, సామాన్యులు ఆదుకోవాలి, లారీ సంఘాన్ని ఆదుకోవాలి. ఇంకొకటి, రేపటి నుంచి
మేము ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా అర్థమయ్యే విధంగా మా లారీ వాళ్ళ సమస్యలు ఏమిటి స్టేట్ గవర్నమెంట్ తెలిసినందుకు ఇక్కడ నుంచి మేము నల్ల బ్యాటరీల ద్వారా మన ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి, దాని తర్వాత కలెక్టరేట్లో ముట్టడి, దాని తర్వాత హైదరాబాద్లో కూడా మన స్టేట్ గవర్నమెంట్కు అర్థమయ్యే విధంగా మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సంఘాలకి, మత్స్యకారులకు కానీ, గౌడ్స్కు కానీ, ప్రతి ఒక్క సంఘాలకు ఉన్నది కానీ మా లారీ సంఘం మా దృష్టిలో లేదో ఏమో మా కేసీఆర్ గారికి. మీ సీఎం గారు కోరేది ఏంటంటే మీ పరిధిలో ఉన్నది జిఎస్టీ బిల్లు కొద్దిగా యాడ్ తగ్గామని, డీజిల్పై వ్యాడ్ తగ్గించుకోవాలని, మీ పరిధిలో ఉన్న పద్ధతిని కొద్దిగా మా లారీ వాళ్ళని చూస్తున్నట్టుగా చూడాలని రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ కోరుతున్నాము. ఎందుకంటే మీ టోల్గేట్ మీ పరిధులు కాల్చేవాటిగా మీరు పిఎం గారికి మీరు ఇంటిమేషన్ ఇచ్చేసి టోల్గేట్ పెంచొద్దని. రెండోది ప్రీమియం ఏది, థర్డ్ పార్టీ ప్రీమియం 45,000 అవుతుంది. థర్డ్ పార్టీ ఒక డ్రైవరు 2 లక్షలు పెట్టి లారీ కొనుక్కుంటే 45,000 ఒక థర్డ్ పార్టీ కట్టాలంటే కట్టలేకపోతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై మా రాష్ట్ర నాయకులు 27వ తారీఖు నాడు ఖమ్మంలో జరిగిన మా రాష్ట్ర కార్యవర్గ మీటింగ్లో మాకు కొన్ని నిరసనలు చేయాలని, ఆ నిరసనలు ఏంటంటే ముఖ్యంగా ఇన్సూరెన్సు 300% ఇన్సూరెన్స్ పెరిగిపోయింది, అదేవిధంగా డీజిల్ ఈరోజు సుమారుగా 75 రూపాయలు డీజిల్ పెరిగిపోయింది. ఈ 75 రూపాయల మీద లారీ తిప్పే మనుగడ లారీ తిప్పడానికి అనుకూలంగా లేని పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా దిగుమతులు పెరిట సుమారుగా లారీ ఒక ట్రిప్కి 150 నుంచి 200 దాకా ఎగుమతి దిగుమతి సాగిస్తున్నాం. కైబజారు ప్లస్ పోలీస్ పీసీలు ఆర్టీఓ వేధింపులు ఇన్ని విధాలతోటి ఇవాళ లారీలు నడపలేకపోతున్నాము. అదేవిధంగా మనం పక్క రాష్ట్రానికి పోవాలంటే సుమారుగా మనకి సింగిల్ పర్మిట్ విధానం కోసం 4 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి సుమారుగా 175,000 లారీలు మన తెలంగాణలో ఉన్నాయి. ఈ 175,000 మీద సుమారుగా 35 నుంచి 40 లక్షల మంది ఈ లారీ వ్యవస్థ మీద బతుకుతున్నాము. ఈ 40 లక్షల మంది మీకు బాధలు మీకు తెలవట్లేదా? ఈ గవర్నమెంట్కి మీరు అందరికీ అన్ని విధాలు ఆదుకుంటారు కానీ మా లారీ విధాలకు ఎందుకు ఆదుకుంటలేదని మేము ప్రశ్నిస్తున్నాము. అందుకనే ముఖ్యంగా రేపు 1వ తారీఖు నుంచి మా నిరసనలో 1వ తారీఖు నుంచి 7 రోజుల వరకు నల్ల జెండాలతో ప్రతి లారీకి కానీ, ప్రతి లారీ ఓనర్ బైక్కి, అదేవిధంగా ప్రైవేట్ బస్సులకి, డీసీఎంలకి, ప్రైవేట్ క్యాబ్లకి, తర్వాత ఆటోలకు కూడా, డీజిల్ పెద్ద ఆటోలకు కూడా ప్రతి ఒక్క నల్ల జెండా నింపి 7 రోజులు నిరసన తెలుపుతాము. అదేవిధంగా ఈ నిరసన కూడా ప్రభుత్వం దిగరాకుంటే రేపు 11వ తారీఖు నుంచి కలెక్టరేట్ ముట్టు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, 31 జిల్లాలు కూడా మేము కలెక్టర్ ముట్టడి లేదా ఆర్టీ ముట్టడి చేస్తాం. ఆ విధంగా కూడా ముందుకు రాకుండా 18వ తారీఖు కూడా గవర్నమెంట్ మమ్మల్ని పిలువకుంటే మేము 18వ తారీఖు నాడు హైదరాబాద్లో కూడా ఆర్టీ ఆఫీస్ను ముట్టడి చేస్తాం. ఆ విధంగా కూడా గవర్నమెంట్ ముందుకు రాకుంటే మేము 20వ తారీఖు నాడు ఆల్ ఇండియా పిలుపు మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం బంద్ చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర యాజమాన్యం, తెలంగాణ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము బంద్ చేస్తాం.